పశ్చిమ గోదావరి జిల్లాలో 10వ తరగతి విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తెలినట్టు తెలుస్తుంది. అయితే గత 2 రోజులుగా 10వ తరగతి విద్యార్థులు స్కూల్కు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కామవరపుకోట మండలం ఈస్ట్ మండలవల్లి స్కూల్లో కరోనా కలకలం సృష్టిస్తున్నట్టు తెలుస్తుంది. జడ్పీ హై స్కూల్లో 10 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది. ఇక 5 9వ తరగతి వాళ్ళు, అలాగే 5 10th విద్యార్థులకు పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. 2 రోజులుగా వీరంతా కూడా స్కూల్కు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్కి పంపించే విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఏడుకొండలు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు, ఇటు అటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైతే తల్లిదండ్రులు భయపడ్డారో అదే విధంగా ఇప్పుడు విద్యార్థులకు కరోనా సోకడం అనేది పూర్తి కలవరం రేపుతుంది. ఇది జిల్లా వ్యాప్తంగా కూడా అనేక పాఠశాలలో విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అధికారులు పూర్తి స్థాయి లెక్కలు అయితే ఎక్కడా చెప్పట్లేదు. కానీ ఇటు కామవరపుకోట మండలం ఈస్ట్ ఎడవల్లి హై స్కూల్లో 9వ తరగతి విద్యార్థులకు, అలాగే మరొక 5వ 10వ తరగతి విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా కూడా అక్కడ నిర్ధారణ చేశారు. అలాగే ఏదైతే పెదవేగి మండలంలో కూడా ఒక పాఠశాలలో 5 విద్యార్థులకు కరోనా సోకినట్లుగా కూడా తెలుస్తుంది. అది కాకుండా ఏదైతే గతం నుంచి కూడా స్కూలు 2వ తారీఖున ప్రారంభమైంది వాళ్ళకి 3 రోజులు, అయితే ఈ 3 రోజులు స్కూల్కి వస్తున్నటువంటి విద్యార్థుల్లో సుమారు జిల్లా వ్యాప్తంగా 230 మంది వరకు కూడా కరోనా సోకినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే స్కూల్కి రావడానికి ముందే వారికి ట్రూనాట్ టెస్టులు, అలాగే వీడియోఆర్ఎస్ టెస్టులు కూడా చేయడం జరిగింది. కానీ అవి రిపోర్ట్లు రావడానికి ఆలస్యం కావడంతో ఆ విద్యార్థులు కూడా ఆ స్కూల్కి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు దానిపైన పూర్తిగా విద్యాశాఖ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. దీంతో ఎలా ముందుకెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఇప్పుడున్నారు. అయితే ప్రభుత్వం 2వ తారీఖు నుంచి స్కూళ్లు ప్రారంభిస్తుందని తెలిసినప్పుడు విద్యార్థులకు ఏవైతే టెస్టులు చేశారో కరోనా టెస్టులు, అవి అత్యంత వేగంగా రిజల్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అక్కడ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన పూర్తిగా వ్యక్తమవుతుంది. అయితే ఇటు ఉపాధ్యాయులకు కూడా సుమారు 80 మంది వరకు కూడా కరోనా సోకి కొంతమందికి తగ్గినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యార్థులకు కరోనా సోకడం అనేది పూర్తిగా కలవరం రేపుతుంది. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్ యూ.